నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం 4వ రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 3:15 దాకా, లంచ్ బ్రేక్ తర్వాత 4:45 నుంచి రాత్రి దాకా పలు అంశాలపై ఈడీ ఆయనను లోతుగా ప్రశ్నించింది. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్ అభ్యర్థన మేరకు ఈడీ ఒక్కరోజు విరామం ఇచ్చింది. ఆసుపత్రిలో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరటంతో సోమవారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ నిరసన నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఈ కేసులో సోనియాను కూడా 23న ఈడీ విచారణకు పిలవటం తెలిసిందే. యంగ్ ఇండియన్స్, ఏజెఫ్ఎల్, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాలలో రాహుల్ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి.